రైతుల బాగు కోసం రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం రోజున టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు ధర్నా నిరసన సందర్భంగా మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందని, రైతు కంట కన్నీరు రాకూడదని, వారికి రైతు బంధుతో పాటు రైతు బీమా ప్రవేశపెట్టి కొత్త చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. రైతుల బాగు కోసం సాగునీటి ప్రాజెక్టులను కడితే ప్రస్తుతం కేంద్రం వరి ధాన్యం కొనలేని పరిస్థితిలో ఉండడం రైతులకు ఉరివేయడమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో మాట్లాడి ఎక్కడ ఏ పంటలు పండించాలో స్పష్టంగా తెలియజేయాలని, యాసంగి పంట కోనంనని చెప్పడం సరైన చర్య కాదని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రశ్నించారు. అంతేకాకుండా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్పై తీవ్రంగా ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రైతు సమితిగా పనిచేస్తుందని తెలిపారు. కూర్చోనైనా కూర్చో, లేకపోతే చివరికి పోయి నిల్చోయే నిల్చున్నది ఉంటే దేవనందం ఆయనను కూర్చోబెట్టు. లే, ఆరోగ్యంగా లేనున్న నిల్చున్నట్టు లెక్క. నాగరాజు అందరిని కూర్చోబెట్టి ఆడతాడు. రైతన్నల జై తెలంగాణ. 74 69 కారు దయచేసి తొందరగా. ఇదేంది ఆటో? యాసంగి వడ్లు కొనబోమన్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈరోజు